నేను కోరుకున్న దాన్ని తప్పకుండా సాధించి తీరుతాను. నేను శూర్పణఖను, మహా శక్తిశాలి అసురరాజు రావణుని సోదరిని. अंदर की नमस्कार. वीडियो क्लिप अने चाला इंट्रेस्टिंग उड़बोतुंदी. असल मिस अवकंडी. फर्स्ट नुंची लास्ट वरकु एव्री मिनट चूडंडी. एंदुकंटे एव्री मिनट मनं एदोकटे नेर्चुकोवडानिकी लभिस्तूने उंटुंदी. अंड वीडियो के लिए मुंदु ओक लाइक अयिते वेयंडी गाइस. नाकु सपोर्ट गा उंटुंदी. सो इक लेट चेयकुंडा वीडियो चूसेद्दां रंडी. ఆ కృష్ణుడు నన్ను ఈ మహాబలి కంసుడిని ఆటంకాన్ని కలగచేసే ప్రయత్నం చేస్తున్నాడు. నా మనసులోనే భయం పుట్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కృష్ణుడిని నిజమైన భయం అంటే ఎలా ఉంటుందో నేను స్వయంగా రుచి చూపిస్తాను. ఆ మాయావి తన మాయలన్నింటినీ కూడా మర్చిపోవాలి. అప్పుడు నేను అంటే ఈ కంసుడు అసుర దేవత మహామాయను ఆవాహన చేస్తాడు. ఆ కృష్ణుడిని మాయ చేసి ఇక్కడికి మధురకు తీసుకురావటానికి మహామాయాదేవి నాకు సహాయం చేస్తుంది. సహాయం చేస్తుంది నాకు. ఈ రోజు చీకటి పడే లోక వీళ్ళందరి విపణి వీధులు విఫలం కాబోతున్నాయి. ఈ లోకంలో ఇంకెవ్వరికీ కూడా కంస మహారాజు ఆజ్ఞని ధిక్కరించే ధైర్యం చెయ్యబోరు. ఇంతటి ఆత్మవిశ్వాసం అజ్ఞానానికి దారితీస్తుంది. రాజ్యంలోని ప్రధాన మాత్యుడు తన రాజు పట్ల విధేయుడై ఉండటం ధర్మం కదా? నిస్సందేహంగా. కానీ రాజే అధర్మపరుడైనప్పుడు, అతడి పాలన ప్రజా కంటకమైనప్పుడు కూడా ఆ రాజుని సమర్థించడం అనేది అధర్మమే అవుతుంది. కృష్ణ, నా ధర్మం నాకు చెప్పేది ఒక్కటే, కంస మహారాజు ఆదేశాల్ని పాటించి చూపడం. నా ధర్మం మా అన్నదాతకు సేవ చేయడం. మీకు ఆహారం బర్సానోలోని రైతులు పండిస్తున్నారు, కంసుడు కాదు. మీరు బాధ్యత వహించవలసింది మీ రాజ్య ప్రజలకు, కంసుడికి కాదు. మీరు మధురకు మహామంత్రి, కంసుడికి కాదు. కానీ మధుర కంస మహారాజుదే కదా? అక్రూర్ గారు మీరు చేస్తున్న వాదన పూర్తిగా మిథ్యావాదం. మీకు నేను ముందే చెప్తున్నాను, తప్పకుండా ఏదో ఒక రోజు మీకు ఈ విషయం తెలిసి వస్తుంది. అప్పుడు మీరు అసురుడు కాక మనిషి అవుతారు. ఆ రోజు మీరు స్వయంగా వచ్చి నన్ను కంసుడి దగ్గరకు తీసుకువెళ్లే అర్హతను పొందుతారు. అసురదేవి మహామాయా ప్రసన్నమస్తు. ఈ రోజు మీ పుత్రుడికి మీ అవసరం ఏర్పడింది. ప్రసన్నమవు, ప్రసన్నమవు. లేకుంటే నేను స్వయంగా నాకు నేనే ఈ అగ్నికి రక్త తర్పణమిస్తాను. ఈ మహామాయను ఎందుకు రప్పించావు పుత్ర? మాత, నేను నా శత్రువుని ఓడించాలనుకుంటున్నాను. నాకు శక్తినివ్వు మాత. నేను నా శత్రువుని తన లక్ష్యం దాకా చేరే అవకాశాన్ని ఇవ్వకూడదు. నాకు శక్తినివ్వు మాత, శక్తినివ్వు. ఇదిగో కంస, నేను నీకు ఒక గొప్ప అస్త్రాన్ని ఇస్తున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ అస్త్రం పనికొచ్చేది కేవలం ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే. ధన్యోస్మి మాత. తమరి ఆశీర్వాదంతో ఈ అస్త్రాన్ని ఒక్కసారి ఉపయోగించి భయాన్ని పుట్టిస్తాను. ఇప్పుడు ఎవరైనా సరే ఆ విపణికి వెళితే నేను ఈ అస్త్రంతో వాళ్ళని భస్మం చేస్తాను.
ఈరోజు ఏమైందో ఏంటో, కొనడానికి ఎవరూ రాలేదు. నా భయం అంతా ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మా కన్నయ్యని కంసుడి దగ్గరికి పంపాల్సి వస్తుందేమో. అత్తయ్య మీరు చింతించకండి, మన ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. కృష్ణ ఏంటిది ఇక్కడ? అత్తయ్య బాధపడుతుంటే నీకు నీకు నవ్వొస్తుందా? ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. అమ్మ కళ్ళల్లో ప్రతి చిన్న విషయానికి గంగా యమునలు కన్నీళ్లులా ప్రవహిస్తున్నాయి. ఎవరూ చెడు గురించి ఆలోచించకండి, మంచి గురించి ఆలోచించండి, అంత మంచే జరుగుతుంది. నా మాట వినండి, నాకు లోపల ఏదో విశేషం జరుగుతుందని అనిపిస్తుంది. త్వరలోనే మనకి చాలా మంచి జరుగుతుందనిపిస్తుంది. కేవలం చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం 108 గ్రామాల ప్రజలు మన అంగళ్లకు వస్తారు చూడండి. నిజమా కన్నయ్య? అవునమ్మా. మీరు ఆ దుర్గమ్మపై భారం వేసి చూడండి, అన్ని అవే జరిగిపోతాయి. ఒక పని చేయండి, మీరంతా ఒక పక్కకు రండి, అందరూ రండి, నేను మీ అందరికీ ఒక అద్భుతమైన కథ చెప్తాను. రండి రండి, మీరంతా కూర్చోండి. నేను మీకు ఎలాంటి కథ చెప్తాను అంటే అది వినగానే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గెలుపు ఎప్పుడూ మంచికి అలాగే ధర్మానికి మాత్రమే లభిస్తుంది. ఈ కథలో ఏం జరిగింది అంటే, రాముడు సీత లక్ష్మణుడు వనవాసం చేస్తున్నప్పుడు అడవిలో ఒక కుటీరాన్ని నిర్మించుకుని నివసించేవారు. వనవాసంలో 13 గడిచిపోయాయి. మిగిలింది కేవలం 1 మాత్రమే. ఇక ఆ సంవత్సరం కూడా గడిస్తే అప్పుడు అంతా బాగానే ఉండేది. కానీ ముల్లోకాల్లోనూ ఇంతకంటే అందమైన పురుషుడుండే అవకాశమే లేదు. చేసుకుంటే ఇలాంటి వాడినే పెళ్లి చేసుకోవాలి. ఓ దేవరూప సుందర, తమరు ఎవరు? నేను అయోధ్య రాజు దశరథ పుత్రుడైన రాముణ్ణి. ఇక ఇతను మా తమ్ముడు లక్ష్మణుడు. ఇంతకీ తమరెవరు దేవి? నేను అతిలోక సుందరి శూర్పణఖను. అతిలోక సుందరి ఇచ్చటకు తమరి రాకకు గల కారణం? మీరు ముల్లోకాల్లోనూ అందరికంటే అందమైన యువకుడు. నేను తమరిని వివాహం చేసుకోవడానికి వచ్చాను. నేను నన్ను, నా మనసును, ఆత్మను కూడా పూర్తిగా సీతకు అంకితం చేసిన వాడిని. తమకు ఆమెను ఇప్పుడే పరిచయం చేస్తాను. సీతా, ఒక్కసారి బయటకు రా. సీత, ఈవిడ మన అతిథి. ప్రణామాలు దేవి. ఒకవేళ మీకు వివాహమైతే మీ సోదరుడికి చెప్పండి, తక్షణమే నన్ను వివాహం చేసుకోమని. అది జరగని పని. తమరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మా అన్నగారికి సేవకుడిగా ఇక్కడికి వచ్చాను. నేను కోరుకున్న దాన్ని తప్పకుండా సాధించి తీరుతాను. నేను శూర్పణఖను, మహాశక్తిశాలి అసురరాజు రావణుని సోదరిని. మీరు నా మాట వినని పక్షంలో నేను ఈ క్షణమే ఈ స్త్రీని అంతం చేసేస్తాను. అందం ఉందని అహంకారంతో విర్రవీగే వారందరూ అర్థం చేసుకోవాలి. వారు తమ అందాన్ని ఉపయోగించి కోరుకున్నదల్లా పొందడం సాధ్యం కాదని, లేకపోతే ఇలాగే ముక్కు తెగిపోతుంది.
అకారణంగా ఎవరి ప్రాణాలైనా తీయాలని చూస్తే వారికి ఇదే గతి పడుతుంది. నీ ఈ దుస్సాహసానికి తగిన ప్రతీకారం తీర్చుకుని చూపిస్తాను. మీ ముగ్గురిని వదిలిపెట్టను. ఇక ఈ విధంగా చెడుపై మంచి అనేది గెలుస్తుంది. మీరు గనక మనస్ఫూర్తిగా మీ పని చేస్తే ఆ దుర్గామాత ఎవ్వరికీ ముక్కునేది తెగనివ్వదు, అలాగే వారి వారి గౌరవానికి భంగం కలగనివ్వదు. నాకిప్పుడు పూర్తి నమ్మకం కలిగింది. జనం ఇక్కడికి తప్పక వస్తారు. అది అమ్మంటే లేవండి, అంతా మనందరం మన పనులు చేసుకుందాం. కృష్ణ, ఇంతవరకు బాగానే ఉంది, కానీ సీతారాముల కథ ఇంకా పూర్తి కాలేదు కదా. ఈ కథలో ఆపదలు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ శూర్పణఖ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటుందా? ప్రతీకారం తను కాదు, అది తీర్చుకున్నది ఆమె అన్న రావణుడు. అదేంటి, అదేలా? సీతాపహరణం ద్వారా. సీతాపహరణమా? చెప్తాను కదా, అంతా చెప్తాను. ఇప్పుడు నేను చెయ్యాల్సింది ఒకటి ఉంది, మహా అద్భుతం. ఎలాంటి అద్భుతం చూపిస్తావు? అవును, అది అద్భుతమే. అది కేవలం మా సోదరుడి వల్లే అవుతుంది. తనిప్పుడు ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాడు. రండి రండి, మీ అందరికీ మా అంగళ్ళు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడే జరుగుతుంది అద్భుతమైన విచిత్ర విన్యాసం. ఎంత అద్భుతమైనదంటే అంతటి అద్భుతాన్ని ఇంతవరకు ఎవరు ఎక్కడా చూసుండరు. ఎంతమంది వచ్చారో? అమ్మా, వీళ్ళు వీళ్ళు సంఖ్య అసలు లెక్కే కాదు. ముందు నన్ను అద్భుతం చేయనివ్వండి, అప్పుడు చూడండి మీరు అసలు లెక్క పెట్టలేనంత మంది 108 గ్రామాల ప్రజలంతా ఇక్కడికి వచ్చేస్తారు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారు అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 పెడుతున్నారు, 4 పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసమని డైలీ 3 అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5-6 పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమీ చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.